ఇది నేను విక్కీ కలిసి రాసిన కథ అంతే సార్. సార్ ఒక్క నిమిషం టీవీ చూడండి. ఈ ఇంటర్వ్యూని చాలా రోజులుగా చూపించకుండా ఆపాం. ఇది చూపించడానికి ఇదే సరైన సమయం. ఎందుకనేది మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. వారు ఆశపడింది వారికి దక్కాలి. అదే నా ఆశ, అందరి ఆశ కూడా. నమస్తే. నమస్కారం విఘ్నేష్. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుని ఇక్కడికి వచ్చినందుకు మా ఛానల్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మై ప్లెజర్. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకని మీరు ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటారు? చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ యాక్సిడెంట్లోనే మీ అమ్మ నాన్నలు చనిపోయారు కదా? ఆ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్నలతో పాటు నా లైఫ్లో కలర్ని కూడా కోల్పోయాను. ఐ మీన్ ఐఎమ్ కలర్ బ్లైండ్. బేసిక్లీ నాకు ఇంకేం కలర్స్ కళ్ళకు కనిపించవు. నాకు మొత్తం అంతా బ్లాక్ అండ్ వైటే. ఎక్కువ వెళ్తురు కూడా పడదు, అందుకే ఎప్పుడు ఈ కళ్ళు చూడు. ఓకే, ఐఎమ్ సారీ. ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలియదు, ఎవరికి చెప్పాలనిపించలేదు. మీరు అడిగారని చెప్పాను. కోట నాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి ఇప్పుడు దాకా తెలీదు. మీరు ఓ పెద్ద మూవీ స్టార్, హౌ డు యూ ఫీల్ అబౌట్ ది స్టేటస్? ఇట్స్ నైస్. మా నాన్న ఒక పెద్ద స్టార్, అందుకేగా నాకు ఈ స్టార్డమ్ వచ్చింది. మీ నాన్నగారు పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, బట్ మీరు, ఐ మీన్ మీ కృషే కదా దీనంతటికి కారణం, కాదంటారా? షూర్, నేను బాగా కష్టపడ్డాను, బట్ హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరు స్టార్ అవ్వట్లేదు కదా. ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ. ఐ థింక్ యూఆర్ బీయింగ్ వెరీ మోడెస్ట్. ఓకే, ఇలా మీకు సంబంధించిన విషయాలు ఎవరికి తెలుసుండవు. ఐఎమ్ ష్యూర్ వాటిని మీరు ఎవరితోనన్నా షేర్ చేసుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, అలా ఎవరన్నా? బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ నాకు ఎవరు లేరు. బేసిక్లీ నా చిన్నప్పటి నుంచి ఈ సినిమా ప్రపంచాన్నే చూశాను. బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో అందరు నన్ను ఒక స్టార్ లానే చూస్తున్నారు. నా మీద నిజంగా ఎవరు కేర్ చూపిస్తున్నారో, ఎవరు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో తెలియట్లేదు. సో మాక్సిమం నేను ఒంటరిగానే ఉంటాను, ఎవరిని దగ్గరికి రానివ్వను. దాట్స్ ఇంట్రెస్టింగ్.